नमस्ते फ्रेंड्स एला अंदर बहुनारा नीन चला चला बहुना इवा वीडियो मन आउटडोर मोक पैंडनस तेसकंदा इकड़ केर क्लोरोफाइटम पैंडनस अटम अच्छा स्पाइडर प्लांट कनबड़ती का स्पाइडर प्लांट का बॉर्डर प्लांट पेटा मन पैंडनस मोक विशेषा దీని ఎలా పెంచుకోవాలి ఇవాల్టి వీడియోలో చూద్దాం నేను మీ రాజలక్ష్మి వరంగల్ నుంచి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్వేజ గార్డెన్స్ ఈ అందమైన ఫోలియేజ్ ప్లాంట్ కి చాలా పేర్లు ఉన్నాయండి ఎక్కువగా పాండనస్ అమరిల్లి ఫోలియేజ్ అంటాము కామన్ గా పాండనస్ ప్లాంట్ అని పిలుస్తాము క్లోరోఫైటం జీబ్రా గ్రాస్ అని కూడా అంటాము జీబ్రా లైన్స్ లాగా జీబ్రా మీద ఉండే స్ట్రైప్స్ లాగా ఉంటాయి కాబట్టి జీబ్రా గ్రాస్ అని కూడా అంటారు केवड़ा प्लांट अंटर कोई चोट अच्छे पैंडनस प्लांट की चाल मंदिर स्पाइडर प्लांट पौरपड़ा दीन असल पेर्ल कटे स्पाइडर प्लांट मंदिर दी पीलोर ऐक्चुअल स्पाइडर प्लांट इला उदे नीन चूपे मोक हैंगिंग प्लांट स्पाइडर प्लांट दानला वारिगेटेड लाइन्स लाइन उठाई दी फ्लवरिंग वस्तु बेबी प्लांट्स वस्ताई पिलकल वस्ताई మధ్యలో స్ట్రైప్స్ ఎక్కువ ఉంటాయి వైట్ కలర్ లో ఉంటుంది అదే పాండనస్ కి అయితేనేమో మధ్యలో yellow ఉంటుంది బోర్డర్ లో green స్పైడర్ ప్లాంట్ కి మధ్యలో వైట్ ఉంది బోర్డర్ లో green ఉంటుంది ఇది చూడండి బేబీ ప్లాంట్ బేబీ పాండనస్ ప్లాంట్ ఇది సన్నగా పొడుగ్గా బేబీ ప్లాంట్ కి కూడా మధ్యలో yellow కనబడుతుంది కదా అదే స్పైడర్ ప్లాంట్ బేబీస్ కి చాలా చిన్నగా 1 2 ఇంచెస్ మాత్రమే లీవ్స్ ఉండి మధ్యలో వైట్ లైన్స్ ఉంటాయి సో అది తేడా అండి ఈ పాండనస్ ప్లాంట్ ని ఎక్కువగా గ్రౌండ్ కవర్ గా ఉపయోగిస్తాము ఎక్కువ ప్లేస్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద చెట్లకి కింద బోర్డర్ లాగా బోర్డర్ ప్లాంట్స్ లాగా పెట్టుకుంటాము కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు బిగినర్స్ కోసము ఈ ప్లాంట్ చాలా ఈజీ టు కేర్ ప్లాంట్ పెద్దగా ప్రాబ్లం లేకుండా ఈ మొక్కను పెంచుకోవచ్చు మనము వీటి ఆకులు చూసారా స్పైడర్ ప్లాంట్ కంటే మందంగా ఉంటాయి మధ్యలో yellow కలర్ వచ్చేసి బోర్డర్ లో green వేసినట్టుగా చాలా బాగుంటుంది వీటి స్ట్రక్చర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్ లైట్ సరిపోతుంది కంటిన్యూస్ సన్ లైట్ అయితే మాత్రం ఇలా ఆకులు బ్రౌనిష్ అవుతాయి టిప్స్ ఎండిపోతాయి టిప్స్ మాడిపోతాయి ఓవర్ వాటరింగ్ వల్ల అయితే మొత్తం yellowish అయిపోయి ఇలా పండిపోయి ఆకులు కుళ్ళిపోతాయి పార్షల్ సన్ లైట్ సరిపోతుంది ఏమన్నా పెద్ద పెద్ద చెట్ల నీడకు పెడితే ఇవి కంటిన్యూస్ గా లష్ గ్రీన్ గా ఉపిస్తాయి పొద్దున ఎండ సాయంత్రం ఎండ పడితే సరిపోతుంది ఇక సాయిల్ విషయానికి వస్తే వెల్ డ్రైన్ సాయిల్ కావాలి వీటికి ఒక 4 రోజులకు ఒకసారి వాటర్ పోసినా సరిపోతుంది కంటిన్యూస్ గా మాయిశ్చర్ ఉండాల్సిన అవసరం లేదు 50% మట్టి 50% ఇసుక కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మట్టిలో పెట్టారు పార్క్ లో కాబట్టి చాలా ఎక్కువగా ఇది వ్యాపించింది దీనికి పిలకలు ఉంటాయి కదా సైడ్ బై సైడ్ ఇలా అక్కడ ఒకటి పెట్టుకుంటే ఆ మధ్యలో గ్యాప్ ని కూడా ఈ పక్కన వచ్చే పిలకలన్నీ కూడా ఫిల్ చేస్తాయి కుండీలో పెట్టుకుంటే గనక కొంచెం వెడల్పున్న కుండీలో పెట్టుకుంటే మంచిది ఫర్టిలైజర్ ఏమీ ఇవ్వన అవసరం లేదు వీటికి ఎలాంటి పెస్ట్ల ప్రాబ్లం కూడా రాదు ఇది అవుట్డోర్ ప్లాంటే కాకపోతే షేడి ఏరియాలో పెట్టాలి ఇక్కడ చూడండి కంటిన్యూస్ వాటర్ కంటిన్యూస్ రెయిన్ వల్ల దీని మీద స్పాట్స్ కనిపిస్తున్నాయి మీకు ఇలా స్పాట్స్ వచ్చేనే ఫంగస్ ఇన్ఫెక్షన్ అన్నట్టు వాటర్ ఎక్కువ ఆకుల మీద నిలిచిపోకుండా చూసుకుంటే ఈ ప్రాబ్లం రాదు सो अदी इवा वीडियो बॉर्डर पेकने अवटोर मोक पैंडनस वीडियो उपयोगक उावस्ते लाइक् कमेंटी षेर चयी थैंक यू फर् वाचिंग नमस्ते।